మాకు ఆ రిజల్ట్ కనిపిస్తుందా ఆ ఫ్రేమ్స్? సో అంజలి గారి పేరు పుష్ప అన్నప్పుడు ఏం ఫస్ట్ రియాక్షన్ ఏంటి? అదే పుష్ప అనగానే సేమ్, నాకు పుష్ప సినిమా చేస్తున్నాను ఫస్ట్ సక్సెస్ అనేది బాగా కనిపించింది. ఎప్పుడైతే నేమ్లో పుష్ప అని ఉంది, పుష్ప పెద్ద సక్సెస్, ఇది కూడా సక్సెస్, ఇంకా మనం సక్సెస్లో ఉన్నాం అనే ఒక ఎనర్జీ, ఆ ఎనర్జీ అయితే బాగా అనిపించింది. అండ్ పుష్ప టాపిక్ వచ్చింది కాబట్టి బేసిక్గా పుష్ప ముందే మనం కలిసాము, అప్పుడు ఒక ఇంటర్వ్యూ కూడా చేసాము. షూట్ చేసిన డ్యూరేషన్, సినిమాలో మనకు కనిపించిన డ్యూరేషన్, దానికి కొంత డిసప్పాయింట్మెంట్ ఆబ్వియస్గా ఆర్టిస్టులకు ఉంటుంది. ఒక హ్యూజ్ రేంజ్ ఫిలింలో అంత షూట్ జరిగిన తర్వాత, ఎడిట్ అయిపోయిన తర్వాత కొంచెం ఇది ఉంటుంది. సో ఇప్పుడు టూలో అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేదంటే మళ్ళీ సేమ్ ఎంత ఉంటుందో తెలియదు? నా కర్తవ్యాన్ని, నా బాధ్యత అంత కర్మశుద్ధితో నేను చేశాను. బికాస్ ఆఫ్ అంటే ఉంటుందనే అనుకుంటున్నానండి, కథలో మిళితమై ఉంటుంది కాబట్టి 100% ఉంటుంది. షూటింగ్ జరుగుతుంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇప్పటి వరకు చాలా సీన్స్ చేశాను, ఇంకా ఈ గెటప్ అందుకే అందుకని మెయిన్ సినిమా అవ్వాలి దానికోసం అండి. సెలవు వస్తుంది ఫిలిం మీకు అనిపించినంత వరకు? పుష్ప వన్ టైంలో కూడా నేను మాట్లాడినప్పుడు కూడా చెప్పాను, అప్పుడు డెఫినెట్గా పాన్ ఇండియా లెవెల్లో, నార్త్లో ఎక్స్ట్రీమ్ లెవెల్లో రీచ్ అయిపోద్ది, 100% పేలిద్ది అని నేను ఆ రోజు చెప్పాను. ఇప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రేంజ్లో సినిమా ఫెంటాస్టిక్గా ఉంటుంది, సీన్స్ అలా ఉన్నాయి. మెయిన్లీ అల్లు అర్జున్ గారి కష్టం కనిపిస్తుంది చాలా, ఆయన డెడికేషన్ కష్టం అయితే వర్ణనాతీతం. అండ్ సుకుమార్ గారి క్రియేటివ్ సైడ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. ఆ ఎపిసోడ్స్ కానీ, ఆయన కొత్తగా చేపించుకోవడం కోసం ప్రయత్నించే విధానం కానీ, అవన్నీ నెక్స్ట్ లెవెల్ అండి. ఆడియన్స్ ఆల్రెడీ రిలీజ్ అయిన సాంగ్లోనే ఆయన యొక్క మార్క్, అల్లు అర్జున్ గారు ఏదైతే ఆయనకు ఒక మార్క్ ఉంటుంది, ఆ మార్క్ని చూపించారు 100%. అది మళ్ళీ కనిపిస్తుంది, చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా, డీటెయిలింగ్ ఆ లెగ్ మూమెంట్ స్టెప్ ఏం చేశారు, ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? రెగ్యులర్గానే చేయొచ్చు, కానీ ఏదో కొత్తగా చేయాలని ట్రై చేస్తున్నారు కదండి. ఆ ట్రై చేస్తున్నారంటే మీనింగ్ ఏంటి? ఏదో సాధించాలి. తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లే దిశలో ఉన్నాం మనం అందరం. నాకు ఆయన లొకేషన్లో చెప్పింది కూడా అదేమాట. ఒకసారి మాట్లాడినప్పుడు ఇలా సినిమాలు చేస్తున్నాను అని చెప్పగానే, ఆయన కష్టపడండి బ్రదర్, బాగా కష్టపడండి, మన తెలుగు సినిమా ఇండస్ట్రీని, ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ప్రైడ్ అయ్యేలా ఉండాలి, అది ఇది అని చెప్పారు ఆయన. నాకు బాగా నచ్చినాయి, అంటే ఆయన లోపల జీలు అంటే అందరూ కష్టపడండి, అందరూ బాగా డెడికేటెడ్గా ఉండండి, బాగా వర్క్ చేయండి అనే బూస్టింగ్, అది బాగా నచ్చిందండి అది. సూపర్ సూపర్. సో అనన్య గారు ఎలా ఉంది లైఫ్, నడుస్తుంది? నేను ఒక రిలీజ్ ఈవెంట్లో మీ స్పీచ్ చూసి దర్శి గారితో ఏం పట్టుకున్న సబ్జెక్టులు హిట్ అవుతున్నాయి, ఏం చేసిన సక్సెస్ అవుతుంది, ఆ లక్ ఫ్యాక్టర్ అంటారు, మరి ఏమనుకున్నారు మీరు అని మీ విషయంలో ఏం జరుగుతుంది? నా విషయంలోనా? వాట్ డు యు థింక్? ఐఎమ్ సక్సెస్ఫుల్ ఆర్ ఐఎమ్ ట్రైయింగ్ టు బి దేర్ అస్ లేవన్ విత్ మీ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆ రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ రావట్లేదేమో అనేది నా ఫీలింగ్. ఓకే, మీ పర్ఫార్మెన్స్ కి ఐ థింక్ దిస్ ఇయర్ నెక్స్ట్ రిలీజెస్ బహిష్కరణ, పొట్టెల్ కావచ్చు, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ కావచ్చు. ఐ థింక్ నా పరంగా, నాకు వచ్చిన రోల్స్ పరంగా చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. అండ్ ఆల్సో మీరు కూడా నెక్స్ట్ అవి 2-3 రిలీజ్ అయిపోయిన తర్వాత మీరు చెప్పే మాట వేరే ఉంటుంది. ఐ డోంట్ నో అవి ఆపర్చునిటీస్ వైజ్గా కన్వర్ట్ అవుతాయో లేదో, ఐ డోంట్ నో. బట్ నా వరకు నాకైతే ఐఎమ్ సూపర్ కాన్ఫిడెంట్ అండ్ సూపర్ సాటిస్ఫైడ్ కూడా విత్ దోస్ కైండ్ ఆఫ్ రోల్స్. నెక్స్ట్ వచ్చేవి అన్ని లక్ ఫ్యాక్టర్ నమ్ముతారు మీరు? లక్ ఫ్యాక్టర్ ఏమన్నా అంటే ముందు నమ్మేదాన్ని చిన్నప్పుడు, లైక్ వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్ ఆ టైంలో. బట్ ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, వెన్ హార్డ్ వర్క్ మీట్స్ ఆపర్చునిటీ, దట్స్ వాట్ లక్. సో నువ్వు హార్డ్ వర్క్ చేస్తా ఉంటే మేబీ 20s రావచ్చు, 20s రాకపోవచ్చు, 30s రాకపోవచ్చు, 40s అయినా వస్తుంది. సో వర్క్ చేస్తూ ఉంటే ఎప్పటికప్పుడు సక్సెస్ వస్తుంది. దట్స్ వాట్ ఐ బిలీవ్. హోప్ఫుల్లీ ఆ 3 సినిమాల తర్వాత మేము ఎక్స్పెక్ట్ చేసిన క్యారెక్టర్స్ లో కనిపిస్తారు. అండర్ రేటెడ్ అనన్య గారు, కానీ దీంతో బహిష్కరణతో మాక్సిమం బయటకు వస్తారు. ఎందుకంటే అంటే నేను బాగా బిలీవ్ చేసేదంటే, మనం నార్త్ నుంచి చాలామంది వస్తున్నారు, తెలుగు నుంచి వచ్చే యాక్ట్రెసెస్లో ఇంకా స్పేస్ దొరకట్లేదు. ఇంకా స్పేస్ ఇచ్చి వీళ్ళని పెర్ఫార్మెన్స్ సైడ్ కనుక నడిపిస్తే, పుష్ చేస్తే డెఫినెట్గా అంజలి గారు మనకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద గ్రేట్ యాక్ట్రెస్. నాకు బాగా నచ్చుతారు, డెడికేటెడ్ అది అంజలి గారు, అలాగే అనన్య గారు కూడా. అంటే వస్తున్న కొత్త తరంలో ఐ ఫీల్ లైక్, అంటే ఇప్పుడు నార్త్ వాళ్ళు, అంటే నేను జనరల్గా ఎప్పుడైనా ఈ మధ్య నేను రిలీజ్ అయిన లాస్ట్ 2 ఇయర్స్ నుండి
ఎవరు ఏ నార్త్ హీరోయిన్ వచ్చిన ఒక 3-4 ఇయర్స్ ఉంటున్నారు వెళ్ళిపోతున్నారు. బట్ దెన్ తెలుగు అమ్మాయిలు కొంతమంది తీసుకుంటే మీరు ఈశా రెబ్బా, చాందీ చౌదరి, దే బీన్ హియర్ ఫ్రమ్ పాస్ట్ 10 ఇయర్స్ అండ్ దే స్టిల్ డూయింగ్ ఫిల్మ్స్. బట్ అంత సక్సెస్ఫుల్ కెరీర్ లేదు కదా సౌత్ నార్త్ నుంచి వచ్చిన వాళ్ళకంటే. ఇక్కడ మనకి సక్సెస్ ఏ కైండ్ ఆఫ్ టర్మ్స్ లో తీసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఒకటి మార్కెట్ అంటే మనీ వైజ్ గానా, లాంజివిటీ వైజ్ గా నీకు నచ్చిన వర్క్ నువ్వు చేస్తున్నావు అని చెప్పేసి ఇంకా ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇక్కడ మనల్ని అబ్జర్వ్ చేస్తే ఒక 10 ఇయర్స్ నుండి నీకు ఇష్టమైన వర్క్ లో నువ్వు వర్క్ చేయగలుగుతున్నావు. ఒక 2-3 ఇయర్స్ సడన్ గా వచ్చేసి ఏం జరుగుతుందో లైఫ్ లో తెలియకుండా ఫాస్ట్ ఫాస్ట్ గా సినిమాలు చేసేసి వెళ్ళిపోయి మనకి ఇంకొక వేరే ఫీల్డ్ లోకి వెళ్ళిపోయి, లేకపోతే ఇంకో వాళ్ళ లైఫ్ లో దే లీడింగ్ దర్ లైఫ్,